బాగున్నాను, మీరు ఎలా ఉన్నారని మీ కౌన్సిలింగ్ రికార్డ్ చేసాను. నా పేరు కళ్యాణి, కళ్యాణి స్టైలిష్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను పెట్టే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో వెంటనే మన వీడియోస్ని మీరు చూసేయచ్చు అనమాట. సో ఒకవేళ మిస్ అవ్వడం అంటూ మీరు జరిగితే నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ అలాగే నా ట్విట్టర్ అకౌంట్స్వి మీకు లింక్స్ అనేవి నేను అబౌట్ ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేసి మిస్ అవ్వకుండా మన వీడియోస్ని చూసేసారనమాట. ఎలాగంటారా, నేను పెట్టే ప్రతి వీడియో థంబ్నెయిల్ అనేది నేను అక్కడ పెడతాను, అలాగే లింక్ ఇస్తాను మీకు ఖచ్చితంగా. మీరు అలా కూడా మన వీడియోస్ని చూసేసారనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తుంటే నాలాగా మీకు ఎలా థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, అలాగే థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి, పెట్టిన వీడియోకే అప్లోడ్ చేసిన వీడియోకి మనం థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి అనేది మీకు చూపించేస్తారనమాట ఈరోజు. అది ఎలాగో, ఏ యాప్స్ యూజ్ చేసి మనం అవి పెడతాము, అదేంటో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మీరైతే నేను చెప్పాను కదా మీకు థంబ్నెయిల్ ఎలాగా చేయాలో అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్పి, నేనైతే దీనికి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్. అది మీరు చూస్తూనే ఉన్నారు, ఆ యాప్ ఇక్కడ పి అనే అక్షరంతో ఉంటుంది లోగో పైన టాప్ చూసారు కదా, నేను దీన్ని టచ్ చేస్తున్నాను. సో దీంట్లోకి వెళ్ళి నేనైతే నేను థంబ్నెయిల్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏంటంటే సైజ్ అనేది మనకి తగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ బిగ్ సైజ్ ఉంది కదా, సో దీన్ని ఏంటంటే మనకి ఆ థంబ్నెయిల్కి ఎంతైతే మనకి కావాలో స్పేస్ అనేది దానికి మనం ఆ సైజులోకి మార్చుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది చూసారా, సో దీన్ని నేను టచ్ చేస్తున్నాను. దీన్ని టచ్ చేయడం వల్ల, సో ఇక్కడ చూసారు కదా 1280 ఉంది, మనకు కావాల్సింది మనకి ఇక్కడ 1080, ఇక్కడ మనం 1080 పెట్టుకోవాలి విడ్త్ అనేది. సో హైట్ అనేది వచ్చేసి 720 పెట్టుకోవాలి మనమైతే. సో చూస్తున్నాను కదా 720 అన్నమాట నేను పెట్టుకునేది. సో మీకు చూపిస్తాను 1080 720 అన్నమాట. సో సెట్ చేసేసుకున్నాం కదా విడ్త్ హైట్ అనేది. సో ఇప్పుడు నేనైతే దీనికి ఫొటోస్ అనేవి ఏమి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ థంబ్నెయిల్, ఓన్లీ కలర్ మారుస్తున్నాను బ్యాక్గ్రౌండ్ అనేది, తర్వాత వచ్చేసి నేను టెక్స్ట్ చేసేస్తున్నాను. సో దీనికోసం మీకు ఏంటంటే మనం తెలుగులో టైప్ చేయాలి కదా, ఎందుకంటే మన తెలుగు ఛానలే కదా. సో మనం తెలుగులోనే కదా మనం టైప్ చేసేది. సో కాబట్టి నేను దీనికోసం ఏంటంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టచ్ చేసేదన్నమాట. సో పెన్సిల్ సింబల్ అనేది మళ్ళీ కింద కనిపిస్తుంది కదా, సో దాన్ని టచ్ చేసేద్దాం. దాన్ని టచ్ చేసిన తర్వాత న్యూ టెక్స్ట్ అని వచ్చేసింది మనకి. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ యాప్కి మనం తెలుగులోనే కాబట్టి థంబ్నెయిల్ పెడుతుంది. సో తెలుగు అనేది మనకి రావాలి కాబట్టి మనం దీనికోసం ఏంటంటే తెలుగుది యాప్ ఓన్లీ తెలుగు టైపింగ్ది యాప్ అనేది నేను దీనికి పెట్టుకున్నాను. సో మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే చాలా ఈజీగా ఇది తెలుగులోకి కన్వర్ట్ చేసేస్తుంది అన్నమాట. సో నేనైతే ముందైతే టైప్ చేసేసి చూపిస్తాను. సో లాస్ట్లో వచ్చేసి ఈ యాప్ పేరు కూడా మీకు చెప్తాను. సో ఖచ్చితంగా ఇదైతే మీకు కూడా ఉపయోగపడుతుంది. సో సెట్టింగ్స్ అయితే చేసేసుకోండి మీరు కూడా మీకు ఒకవేళ అవసరం అయితే. సో చూస్తున్నాను కదా దీనికి ఇప్పుడు మనం టైప్ చేసేద్దాం. సో ఒకవేళ మీకు ఇప్పుడు తెలుగులో కావాలి, కింద తా అనే అక్షరం ఉంది కదా ఫ్రెండ్స్, ఈ తా మనం ఒకసారి టచ్ నార్మల్గా ఉంది కదా, దీన్ని టచ్ చేస్తే కింద బ్లూ గ్రీన్ కలర్లో లైన్ కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటే ఏంటంటే మనకి తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట, మీది ఇంగ్లీష్లో ఏది టైప్ చేసినా సరే. సో చూస్తున్నాను కదా ఇప్పుడైతే నేను మన థంబ్నెయిల్కి కావాల్సిన అది రాసేద్దాం అన్నమాట. సో చూస్తున్నాను కదా నేనైతే రాస్తున్నాను.
సో మనం ఏదైనా సరే ఫ్రెండ్స్ టైప్ చేసి ఇంగ్లీష్లో ఆ తర్వాత గ్యాప్ ఇస్తాం కదా, మనం స్పేస్ ఇస్తాం కదా, ఆ స్పేస్ ఇచ్చేస్తే చాలు మీరు తెలుగులోనే కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని ఓకే చేసేద్దాం. ఓకే చేసేస్తాం కదా. సో ఫ్రెండ్స్ నేనైతే పూర్తిగా అయితే నేను దీన్ని అయితే ఎడిట్ అయితే చేసేసాను. సో దీన్ని అయితే మనం గ్యాలరీలోకి కన్వర్ట్ చేసేసుకుందాము. సో దానికోసం ఏంటంటే నేను పైన ఇక్కడ బుక్ టైప్లో ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేస్తే సేవ్ ఇమేజ్ అనేది వస్తుంది కదా. సో దీనికోసం మనం ఓకే సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, దీన్ని టచ్ చేసేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట మీ గ్యాలరీలో అనేది. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇట్లాగ బ్యాక్ వచ్చేస్తే మీకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్దాం. యూట్యూబ్ స్టూడియోలోకి మీరు ముందే ఇంతకుముందు వీడియో క్రియేట్ చేసిన వీడియో డౌన్లోడ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో దాని అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసినది అయితే ఉంటుందో అది వచ్చేస్తుంది. సో దీన్ని అయితే మనం క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ కలర్ పెన్సిల్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద టచ్ చేసేసి మళ్ళీ ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాన్ని టచ్ చేసేద్దాం. కస్టమ్ తమిళలోకి వెళ్ళిపోదాం. కస్టమ్ తమిళలోకి వచ్చేసి మీకు సో చూస్తున్నారు మీకైతే వచ్చేసింది, మీరు ఏదైతే క్రియేట్ చేశారో అదైతే వచ్చేసింది. సో దీన్ని సెలెక్షన్ అనే కొట్టేద్దాం. సో ఇప్పుడు ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ, ఇవన్నీ మీరు ఫిక్స్ చేసేసుకోండి. అలాగే ప్రైవేట్లోది పబ్లిక్ పెట్టుకోండి. సెలెక్ట్ ఆడియన్స్లో నాట్ నో ఇట్స్ మేడ్ ఫర్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది టచ్ చేసేయండి. సో అలాగే ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చేసుకోండి. ట్యాగ్స్ ఇచ్చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది అన్నమాట. సో నేను ట్యాగ్స్ మళ్ళీ ఇస్తాను మీకు, ఓన్లీ సేవ్ చూపించాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నేను పిక్సెల్ ల్యాబ్లో ఆప్షన్స్ అనేవి అన్నీ కూడా మీకు కావాలి అని చెప్పంటే నేను సపరేట్గా పిక్సెల్ ల్యాబ్ మీద అలాగే అన్నిటి మీద కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను. సో నేనే మీకు చూపిస్తానని చెప్పాను కదా, నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో తెలుగు టైపింగ్కి కీబోర్డు. సో ఇదైతే ఇది ఇక్కడ తాని తెలుగు కీబోర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అదే నేను యూజ్ చేస్తున్న కీబోర్డ్ అనమాట. సో దీనైతే మీరు టచ్ చేసి ఆప్షన్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అయితే మీరు దీన్ని ఆన్ చేసేసుకున్నారంటే మీకు కీబోర్డు వచ్చేస్తుంది. సో నేను ఇందాక ఎలా అయితే చేశానో అలాగే మీరైతే చేసేసుకోవచ్చు అనమాట. సో అలాగే మీకు పిక్సెల్ ల్యాబ్లో ఆప్షన్స్ అన్నీ కూడా నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో వివరిస్తాను. దాంట్లో ఉన్న ఆప్షన్స్ తర్వాత చాలా క్లియర్గా నీట్గా ఎలాగ మనం ఒక థంబ్నెయిల్ని క్రియేట్ అంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను మీకు ఏంటంటే ఎక్కువ తీయలేదన్నమాట. సో ఫ్రెండ్స్ అందుకని నేను తీయలేదు. సో దాని గురించి ఆ యాప్స్ గురించి అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే ఈరోజు వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా మనం దీంట్లో మనం ఎలాగా స్టార్టింగ్ నుంచి కూడా థంబ్నెయిల్ అనేది కూడా క్రియేట్ చేయాలి అలాగే అప్లోడ్ చేయాలనేది క్లియర్గా అయితే తెలుసుకున్నాం కదా. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.